8-9 తేదీల్లో అమలాపురంలో ఏబీవీపీ సంభాగ్ అభ్యాస్ వర్క్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో మహిళలపై హత్యాచారాలు జరగకుండా ఉండాలని, చట్టపరమైన చర్యలు అమల్లోకి తీసుకురావాలని జిల్లా మహిళా కో కన్వీనర్ కసిరెడ్డి శాంతికుమారి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అమలులోకి వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు వచ్చిన 4 ఏళ్ళు అయింది ఆయన అమలులోకి వచ్చి ఎన్నికయ్యి. అప్పుడు ఆయన ఏమేమి చెప్పారంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జరిగింది. బాధితులకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్స్ పెడతాము. వాళ్ళపై జరుగుతున్నటువంటి దాడులకు కావచ్చు, కావచ్చు, ఇవన్నిటికీ కూడా వాటిని మేము ఎదుర్కొంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎన్నికైనంత వరకు చెప్పారు, కానీ ఎన్నికైన తర్వాత వాటిని అన్నింటినీ కూడా నీటి పోటలో వదిలేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏమి డిమాండ్ చేస్తుంది అంటే ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఎప్పుడు కూడా సపోర్ట్ చేయమని. నెక్స్ట్ ఏంటంటే ఆడపిల్లలు హత్యలు జరుగుతున్నాయి కదా, సో వాటికి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. తొంభై స్కూళ్ళలో మూడు ఇచ్చారు. ఇది ఒక ప్రభుత్వం ఒక తీవ్ర కుట్రైన, ఈ యొక్క సభాముఖంగా అందరూ తెలుస్తున్నాడు. అలాగే ఏంటంటే జీవో నెంబర్ ప్రతిపైన రద్దు చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క చంద్రంగా మనకి డిమాండ్ చేసింది. అలాగే ఏఎన్ కళాశాలండి ప్రభుత్వం ఎక్కడ పోతాడు ప్రతి ఈరోజు రాష్ట్రాన్ని మనక యావత్ రాష్ట్రాన్ని ఇక తీవ్ర దుర్భాగ్యం గురి చేస్తామని చెప్పి ఒక నాగాన్ని తీవ్రంగా ఆసన చేస్తామని చెప్పి అలాగే ఉండి చూడితే ఏదైతే ఏదో విద్యార్థులు ఏదో కొన్ని విద్యార్థి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యతే మనం ఏదైతే కన్యా కుమార్ అని చెప్పి ఒక విద్యార్థి నాయకుడు ఈ యొక్క శ్రేష్టానికి వ్యతిరేకంగా స్వాగతిస్తున్నాడు. ఏ శ్రేష్ఠ రూపంలో కేంద్ర ప్రభుత్వం జిందాబాద్.